రాజన్న సిరిసిల్ల జిల్లాలో లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతుందని అందుకు ప్రజలందరూ సహకరిస్తున్నారని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పకడ్బందీ పోలీస్ బందోబస్తుతో లాక్డౌన్ కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని అందుకు ప్రజలందరూ సహకరిస్తున్నారని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. అనవసరంగా బయట తిరిగే వారిని కారణం లేకుండా బయటకు వచ్చేవారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం 4,700 కేసులు నమోదు చేయడం జరిగిందని ఎస్పీ అన్నారు. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని కోరారు. తనకిల్లు ఎస్పీ వెంట డీఎస్పీ చంద్రశేఖర్, సిఐలు అనిల్ కుమార్, రూరల్ సిఐ ఉపేందర్, ఎస్ఐ సుధాకర్, ట్రైనీ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.